చేసి వాళ్ళకి కేటాయించిన స్థలాలు తీసుకోండి. ఆరు మందిని రీప్లేస్ చేసినాం, వారు తప్ప మిగతా అందరికీ కూడా మెసేజ్లు పంపించినాము. దయందరూ కూడా ఈ పాటికి మీకు అట్లాడినారని చెప్పేసి 23 నుండి 25 వరకు జరగనుంది. మీ అందరికీ తెలుసు స్టూడెంట్ అరైవల్స్ అనేటివి నేటి నుంచే ప్రారంభమయ్యాయి. సో ఈరోజు నుంచే మన యాక్చువల్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన శాసనసభ్యులు గారు కరుణాకర్ రెడ్డి గారికి స్వాగతం. ముఖ్యంగా అధికారులు ఎవరైతే జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చారో మీ అందరికీ స్వాగతం అండి. ఈ వారం రోజులు మీకు ఫుల్ వర్క్ ఉంటుంది, వర్క్ ఆన్ యువర్ హ్యాండ్స్. అట్ ద సేమ్ టైం మీకు వైఎస్ఆర్ నవశకంలో భాగంగా ఆ పని కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు హ్యాండిల్ బోత్ దోస్ థింగ్స్. దయచేసి ఏదాన్ని నెగ్లెక్ట్ చేయదని ముందే యాజ్ అ స్మాల్ వర్డ్ ఆఫ్ వార్నింగ్ ఐ వాంట్ టు పుట్ ఇట్ టు యూ. ఐ హోప్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరెవరైతే వెన్యూస్కి మేము ఇన్ఛార్జెస్గా వేశామో మీరందరూ మీ కరెస్పాండింగ్ డిస్ట్రిక్ట్కి ఇన్ఛార్జ్ స్టేట్ కంట్రీ వైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ అయిన పీఈటీస్తో టచ్లో ఉన్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ దే బ్యాక్ టు మీ ఆఫ్టర్ ద మీటింగ్ ఖచ్చితంగా మనము ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తున్నారని ట్రావెల్ ప్లాన్ తెలుసుకోవాలి. పీడీడిఆర్డీఏ గారు, పీడీ హౌసింగ్ గారు ఖచ్చితంగా ఈ రిసెప్షన్ ప్లాన్స్ అనేటివి ఎక్కడెక్కడైతే మనకు రేణిగుంట, తిరుపతి రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, నెల్లూరు డిస్టిక్లో కూడా కొన్ని లొకేషన్స్లో ఉండే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ నుంచి లయాసెన్స్ చేసుకున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నర్మౌళి గారు, గౌరవనీయులు, ఈ జిల్లా పాలనాధికారి కలెక్టర్ భర్తగుప్త గారు, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ గారు, లక్ష్మి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులు, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఈ బృహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమంలో భాగస్వాములై జిల్లా ప్రతిష్టను పెంచడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి సహకారంతో సిబ్బంది పనిచేస్తున్నటువంటి తీరును మొట్టమొదట అభినందిస్తున్నా. గత సంవత్సరం సమర్థవంతంగా నిర్వహించినందుకు బహుమతిగానో లేకపోతే మరింత పనిభారాన్ని మోపటానికో మళ్ళీ ఈ జిల్లాకే ఈ బాధ్యతను అప్పగించటం జరిగిందని విన్నాను. ఇది చాలా శ్రమతో కూడినటువంటి వ్యవహారం, దానితో పాటు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది కూడా ఇమిడి ఉన్నటువంటి కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయం చాలా తక్కువ. కలెక్టర్ గారి మీద, ఇతర జిల్లా అధికారుల మీద అత్యంత ఎక్కువ బాధ్యతని, శ్రమని మోపి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలని కంకణం కట్టుకున్నటువంటి జిల్లా సిబ్బందికంతా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఇక్కడ ఆదేశాలు ఇవ్వటానికి కాదు, సూచనలు ఇవ్వటానికి అంతకంటే కాదు, కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని తెలుసుకోవటానికి మాత్రమే వచ్చినటువంటి వాడిని. గత సమావేశంలో కూడా నేను లేను. మీ అందరి శ్రమతో, సహకారంతో, పర్యవేక్షణతో ఈ మొత్తం స్పోర్ట్స్ ఈవెంట్, జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఈవెంట్కి మన తిరుపతి వేదికగా చాలా మంచి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.